హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద్వారకా మాయి టిప్స్ ఈరోజు పులిహోర చేస్తున్నానండి మన టెంపుల్స్లో పులిహోర ప్రసాదం ఎంత బాగుంటుందో కదా ఎంత తిన్నా తినాలనిపిస్తుంది కానీ ఇంట్లో చేసుకుంటే ఆ టేస్ట్ అస్సలు రాదు సో ఆ టేస్ట్ రావాలంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ కలపాలండి ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటో అది ఎలా చేస్తున్నారో మీకు ఇవాళ వీడియోలో చూపిస్తానండి మీరు కూడా టెంపుల్ స్టైల్ పులిహోర ఇంట్లో రెడీ చేసుకొని ఇంట్లో నైవేద్యం అమ్మవారి నైవేద్యానికి పెట్టేసుకొని తినేవచ్చు చాలా బాగుంటుంది అది ఎలాగో చూసేద్దాం మరి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేశానండి ఆయిల్ కాస్త వేడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని ఒక టేబుల్ స్పూన్ ఆవాలని వేసేసాను కొద్దిగా అయిన తర్వాత కొద్దిగా వేయించుకున్న తర్వాత అందులోకి త్రీ టేబుల్ స్పూన్ శనిపప్పు వేసేదా వేసానండి నేను మినపప్పు జీలకరావలో యాడ్ చేసి ఉంటుందండి అందుకోసమే ఇందులో వచ్చేసింది మీరు కావాలనుకుంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పుని యాడ్ చేసేసుకోండి ఇలా ఒక వన్ మినిట్ వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ పల్లీలు కూడా వేస్తానండి పల్లీలు కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి లేదా పచ్చిపచ్చిగా ఉంటాయి మనం ఇక్కడ చింతపండు పులిహోర చేస్తానండి అందుకోసమే మీరు ఎప్పుడు చింతపండు పులిహోర చేయాలనుకుంటే అప్పుడు ఒక పది నిమిషాల ముందు ఇలా చింతపండు నానబెట్టుకోవాలండి ఒకవేళ నానబెట్టుకోకపోతే ఒక చిన్న టిప్ చెప్తానండి టిప్ ఏంటంటే వేడి నీళ్ళల్లో చింతపండు వేసేసామనుకోండి ఈజీగా చింతపండు గుజ్జు వచ్చేస్తుంది సో ఇలాగా మీరు చింతపండు నానబెట్టుకోవడం మర్చిపోతే వేడి నీళ్ళల్లో ఇలా చింతపండు నానబెట్టేసుకొని కొద్దిగా కలిపారు అనుకోండి చింతపండు గుజ్జు ఈజీగా వచ్చేస్తుంది అంతేనండి సో ఇలా చింతపండు నానబెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా చింతపండు ఫ్లేవర్ చేసేసుకోవచ్చు సో పల్లీలు ఇక్కడ కలర్ చేంజ్ అయ్యండి తర్వాత ఇందులోకి సెవెన్ టు ఎయిట్ పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసేసుకొని వేసేసానండి పచ్చిమిర్చి కాస్త వేడిన తర్వాత చింతపండు గుజ్జు వేసేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే జీలకరావలు వేసిన టైంలోనే మీరు ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి నాకు ఇంట్లో ఎండుమిర్చి అవైలబుల్లో లేదండి నేను పొద్దున్నే ఇలా పులిహోర చేసేస్తున్నాను అమ్మవారికి నేను చూసుకోలేదు సో ఎండమిర్చి ఇంట్లో అవైలబుల్లో లేదు కాబట్టి పచ్చిమిర్చి కాస్త ఎక్కువ వేసేసాను మీకు ఇంట్లో అవైలబుల్లో ఉంటుంది కాబట్టి మీరు జీలకరావలు వేసిన టైంలోనే ఎండుమిర్చి కూడా ఒక రెండు మూడు వేసేస్తే టేస్ట్ బాగుంటుంది సో నేను ఇలా చింతపండు గుజ్జు వేసేసానండి ఫ్లేమ్ని మాత్రం ఇప్పుడు లోలోనే కుక్ చేసుకోండి అప్పుడే మనకు గుజ్జు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత ఇందులోకి కరేపాకుని కూడా వేసేసి కొద్దిగా వేయించుకోండి తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపుని కొద్దిగా ఇంగు వేయండి ఇంగువ మాత్రం అస్సలు స్కిప్ చేయకండి ఇంగువ వేస్తే పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది ఉడుకుతుంటేనే తెలిసిపోతుంది పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎక్కువ మాత్రం వేసుకోకండి మళ్ళీ టేస్ట్ మారిపోతుంది వన్ ఫోర్త్ టేబుల్ స్పూన్ మాత్రమే ఇంగు వేయండి హెల్త్ కూడా చాలా మంచిదండి ఇలా ఇంగు వేసి పసుపు వేసి కరివేపాకు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని కూడా కలుపుకొని ఒక వన్ మినిట్ కుక్ చేసుకోండి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ ఇలా పైకి ఇలా తేలే వరకు ఇందులోకి నేను పచ్చి శనగలు కూడా యాడ్ చేస్తానండి ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసుకోండి నేను అమ్మవారికి నైవేద్యం చేస్తున్నాను కాబట్టి ముందు రోజు నైటే ఇలా శనగలు నానబెట్టి పెట్టుకున్నానండి అవి వేసేసాను చెప్పాను కదా ప్రసాదం మనకు టెంపుల్ స్టైల్ రావాలంటే చిన్న టిప్ ఉంటుందని అదేంటో తెలుసా అండి ఇలా ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని ఒక టేబుల్ స్పూన్ మెంతుల్ని ఇలా మీరు కచ్చపక్కగా వేయించుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకొని ఆ పొడిని రెండు టేబుల్ స్పూన్ ఇలా వేసేసేయండి ఆ ఆ టెంపుల్ స్టైల్ ప్రసాదం ఇంట్లో వచ్చేసినట్టేనండి అంతే టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి చాలా బాగుంటుంది అది మాత్రం మిస్ చేయకండి జీలకర్ర మెంతుల పొడిని ఇలా వేయించుకున్న తర్వాత ఆయిల్ సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి నేను ముందుగానే రైస్ని కుక్ చేసుకొని ఇలా ఫ్యాన్ కింద పెట్టానండి గిన్నెలోకి పొడి పొడిగా అవుతుందండి వేడిగా ఉన్నప్పుడు మాత్రం కలపకండి కొద్దిగా చల్లబడిన తర్వాత కలుపుతూనే మనకు ఉండలు కట్టదనమాట సో ఇలా కలుపుకొని రెడీ చేసేసుకొని అమ్మవారి నైవేద్యానికి పెట్టేసుకోండి టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అయిపోయిందండి అమ్మవారి నైవేద్యంగా పెట్టేసుకొని మీరు కూడా తినేసేయండి చాలా బాగుంది బాగుంటుంది ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో ఒకసారి నాకు కామెంట్ చేయండి ఇలా నేను రెడీ చేశానండి ప్రసాదము ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నానండి మీ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి